వెల్కమ్ టు డిజైన్ 5 టీవీ ఈ రోజు మన టాపిక్ మహానంది దివ్య చరిత్ర పూర్వం కర్నూలు మండలంలోని కొంత ప్రాంతాన్ని నందరాజు అనే పుణ్యపురుషుడు పరిపాలించేవాడు అతను నిత్యవచనుడు పరమ దయాభాసురుడు పరమేశ్వర భక్తుడు నిత్యము శివలింగార్చన చేయనిదే పచ్చి మంచినీరు కూడా ముట్టని పరమ నిష్ఠాపరుడు అతను ప్రతినిత్యము గోక్షిరంతో శివాభిషేకం చేసేవాడు అందుకే ప్రత్యేకంగా ఆవుల మందను పోషించేవాడు అన్ని ఆవుల్లోనూ ఓ కపిలక్షిరము ప్రత్యేకంగా అభిషేకానికై వినియోగించేవాడు ఆ గో సంరక్షణకు గోపాలుడనే అతి నమ్మకమైన బంటును నియమించాడు గోపాలుడు ప్రతిదినము ఉదయమునే ఆవులను తీసుకొని అడవికి వెళ్ళేవాడు చక్కని పచ్చిక బయలతో ఆవులను మేపుకొని సాయంకాలానికి వచ్చేవాడు గోక్షిరములను రాజప్రసాదంలో అందించి తిరిగి ఇంటికి వెళ్ళేవాడు అదే అతని నిత్యకృత్యం శివార్చనకై వినియోగించే క్షీరా ప్రసాదిని కపిల ఆ కపిల సొగసే సొగసు సాక్షాత్తు నందీశ్వరుని ఇల్లాలుగా ఉండేది భువన రక్షణ చేసే జగన్మాతలా ఉండేది సర్వ ప్రపంచానికి ఆహారాన్ని ఇవ్వగలిగే పొదుగుతో ఉండేది ఆ గోగుపాలు గంటెడు తాగిన అమృతపానం చక్కని కొమ్ములతో అతి చక్కని మోపురంతో నంది నాట్యమాడినట్టు నడిచే నడకలతో పరమేశ్వానుగ్రహ వాహకములైన నల్లని కళ్ళతో సాక్షాత్ నంది దేనుగులా ఉండేది ఆ కపిల ఒకరోజు సాయంకాలం అడవి నుండి తిరిగి వచ్చిన గోపాలుడు యథారీతి పాలు తీయటకు వెళ్ళగా అమావాస్య నాటి చంద్రునిలా కనిపించిన పొదుగును చూసి గోపాలుడు ఆశ్చర్యపోయాడు పాలకై వదిలిన దూడను తన్నినది గోవు పాలు తీయటకు వెళ్ళిన గోపాలుణ్ణి తన్నినది తల్లిని మించిన తల్లి సాధువులలో సాధువు నా తల్లి నన్నెలా తన్నినది కుంభంలో ఉండే పొదిగేలా చిక్కినది పాలేమైనవి అర్థం కాని గోపాలుడు ఆవేదనతో విషయం నందనరాజుకు విన్నవించాడు ప్రతిబంగానికి రాజు చింతించి దిష్టి తీయించాడు ఆవుకు సేవలు చేసినాడు మరుసటి రోజు యథాప్రకారమే అయినది మూడవ రోజున అంతే జరిగినది రాజునకు కోపం వచ్చి గోపాలుణ్ణి శిక్షించలేక వ్రతభంగమునకు ఓర్వలేక గోపాలుని కఠినంగా శాసించాడు మూడు రోజుల అనుభవంతో ఆ రోజు గోపాలుడు ఆవును జాగ్రత్తగా కాచినాడు ఎవరో తనను మోసగించి పాలు పిదుకొని వెళ్ళుచున్నారని ఊహించిన గోపాలుడు ఆ రోజు ఎవరు ఆ ఆవు పరిసరాలకు రాకుండా జాగ్రత్త పడినాడు సాయకాలం అయింది ఆవులన్నిటినీ మళ్లించుకొని రాజకోష్టము వెళ్ళినాడు కాని కథ యథాప్రకారమైనది రాజుగారికి సమాధానం చెప్పుకోలేక ఎంతో చింతించాడు వికల మనస్కుడై ఇంటికి చేరినాడు ఎప్పుడు జరగనిది ఇలా జరుగుతున్నదేమిటి ఎవరు దీనికి కారకులు మనుషుల దైవమా ఏది ఏమైనా రేపు నా ప్రాణాలను వెలకట్టి అయినా జాగ్రత్తగా చూస్తాను ఆవు పొదుగు పిండనిదే పాలు ఎలా మాయమవుతాయి ఇదేదో చిత్రంగా ఉంది అనుకున్నాడు ఆ ఆలోచనతోనే నిద్రపోయాడు అతని కన్ని కలలే కల నిండా గో సమూహము అన్ని కపిలాలే ఎటు చూసినా గోక్షిరం చిరా సముద్రం లాగా పాలామయం ఆ పాల మధ్య పరమేశ్వర సమేతుడైన ఈశ్వరుడు చూడగా చూడగా పసిబాలునిలా మారి పరమేశ్వరుడు పాలు తాగుతున్నాడు తెల్లవారింది కల అర్థం తెలియక ఆందోళనతో ఆనాడు విషయం తెలుసుకోవాలనే పట్టుదలతో ఆవుల మందతో వెళ్ళాడు గోపాలుడు అన్ని ఆవులను తప్పించుకొని వెళ్ళసాగింది కపిల దానిని అనుసరించాడు గోపాలుడు అది వెళ్ళి వెళ్ళి ఓ పుట్ట వద్ద నిలిచింది సరిగ్గా పుట్టపై నిలిచింది వాల్మీకి గృహంలో ఓ పసిబాలుని ముఖం కనిపించింది గోవు దారగా పాలు పితక సాగింది జగమంతా ఆకలితో ఉన్నట్టు ఆ బాలుడు ఆ క్షీరాన్ని తాగసాగాడు అద్భుతం ఆశ్చర్యం ఆనందం పాలు పితికిన గోవు తిరుగు ముఖం పట్టింది యథావిధిగా విషయమంతా వివరించాడు గోపాలుడు నందరాజుకు విషయం తెలియలేదు ఆశ్చర్యంతో విషయమంతా విన్నాడు ఆ రోజు రాత్రి నాలుగవ జాములో పరమేశ్వరి సహితుడైన సాంబశివుడు నందనరాజుకు కలలో ప్రత్యక్షమైనాడు నందనరాజా నీవు ధన్యుడు నీ రాజ్యము ధన్యము నీ గోవు గోపాలుడు ధన్యులే ఆ పాలు తాగిన పసిబాలుడు ఎవరో కాదు నేనే నిన్ను నీ రాజ్యాన్ని అనుగ్రహించడానికే వచ్చాను ఆ పుట్ట ఉన్న చోటే నాకు ఒక ఆలయాన్ని నిర్మించు అక్కడే కోనేరు త్రవ్వించి నా దేవి గంగా భవాని నీ రాజ్యాన్ని సస్యశ్యామలం చేస్తుందనగానే రాజుకు వెంటనే మెలుకువ వచ్చింది నిత్య పూజలు నిర్వహించి రాజు కూడా గోపాలుని వెంట వెళ్ళాడు
సాయంకాలం దాకా కాచుకొని గోపాలుడు నందనరాజు కపిలను అనుసరించాడు. అద్భుతమైన ఓ దృశ్యాన్ని చూసిన రాజు కదిలాడు. ముందుకు వస్తున్న రాజును చూసి కపిల అడుగు వేసింది. ఆ అడుగు పుట్టపై పడింది. ఆ కపిల బాలుడు అదృశ్యమైనాడు. రాజు తన తొందరపాటుకు నొచ్చుకున్నారు. తిరిగి తన రాజ్యానికి వచ్చి వాస్తు ప్రవీణులైన శిల్పులను పిలిచి ఆలయ నిర్మాణాన్ని కొనసాగించాడు. సమీపంలోనే కోనేరు త్రవ్వించాడు. ఆ పుట్టలోనే వెలిసియున్న శివాలింగ రూపుడు మహానందీశ్వరుడు. ఆ క్షేత్రమే మహానంది దివ్య క్షేత్రము.